Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓడిపోతామని తెలిసి విశాఖలో టీడీపీ అసాహసం చేస్తుందా? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరాంధ్రలో ఈ సీటును గెలుచుకోవడానికి టీడీపీ చివరి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప వైసీపీపై గెలిచే అవకాశాలు లేవు. మరొకవైపు వైసీపీ ఉత్తరాంధ్రలో స్ట్రాంగ్ లీడర్ అయిన బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేసింది. బొత్స సత్యబాబు ఎన్నికల వ్యూహాలను అధిగమించాలంటే సామాన్య విషయం కాదు. ఆ విషయం అధినాయకత్వానికి తెలియంది కాదు. ఎందుకంటే టీడీపీ కూటమి విజయం సాధించాలంటే ఆషామాషి విషయం కాదు. ఎన్నో ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. అవతల పార్టీ నుంచి తమ వైపునకు తిప్పుకోవాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల విశాఖ ఎమ్మెల్సీ పదవి మరో మూడేళ్ల కాలం ఉంది. అయితే బలాబలాలను చూస్తే వైసీపీకి 600కు పైగా ఓట్లు ఉండగా టీడీపీకి కేవలం దాదాపు 250 మాత్రమే ఉన్నాయి. భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించాలంటే ఇప్పుడున్న సమయం సరిపోతుందా అన్న చర్చ జరుగుతోంది. పదవులు, మరొక రకమైన ప్రలోభాలు పెట్టేందుకు ఉత్తరాంధ్రలో ఇప్పుడు టీడీపీ కూటమికి సరైన నేత లేరు. నేతలు లేరని కాదు, ఉన్నారు. కానీ సీనియర్ నేతలు ఎవరికి మంత్రి పదవులు దక్కలేదు. ఆర్థికంగా బలమైన నేతలు, సామాజిక పరంగా స్ట్రాంగ్ అయిన నేతలు ఉన్నారు. అయితే వారెవరికీ మంత్రి పదవులు దక్కకపోవడంతో కొంత దూరంగా ఉండే అవకాశం ఉంది. హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారు. అయితే ఆమె ఎంతవరకు వైసీపీ ఓట్లను తమ వైపునకు తిప్పుకోగలుగుతారన్నది అనుమానమే. మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్నారు. ఆయన నేరుగా ఈ ఎన్నికలలో జోక్యం చేసుకోలేని పరిస్థితి. ఇక సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారు ఉన్నప్పటికీ వారు ఎంతమేర ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో మనసు పెట్టి పనిచేస్తారన్నది అనుమానమే. టీడీపీ నేతలను సమన్వయం చేసుకుని వైసీపీ ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు సరైన నేత మాత్రం కనిపించడం లేదు. అదే ఇప్పుడు మైనస్ పాయింట్గా కనపడుతోంది. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పాలా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన ఒక్కరే కొంత సమన్వయం చేయగలిగిన నేతగా కనపడుతున్నారు. అచ్చెన్నాయుడుకు ఈ బాధ్యత అప్పగించిన ఆయనపై పార్టీ నేతల్లో ఉన్న వ్యతిరేకత ఎంతవరకు పనిచేస్తుందన్నది చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితులలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతను రంగంలోకి దించేందుకు పార్టీ నాయకత్వం భావిస్తోందని తెలిసింది. ఇక అభ్యర్థి బలమైన వాడైతే ఆయనే చూసుకుంటారులేనన్న ధీమాలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు కనపడుతోంది. ఇలా విశాఖ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ మాత్రం శ్రమించినా ఎంతమేరకు ఫలితం ఉంటుందన్నది చెప్పలేని పరిస్థితి.